అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఈ స్పెషల్ రెసిపీ ఉదయం టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా ఏదైనా సరే సూపర్గా ఉంటుందండి హెల్దీ రెసిపీ తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో నాలుగు కప్పులు వాటర్ పోసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక్క కప్పు సేమియా తీసుకుంటున్నాను అందువలన నాలుగు కప్పులు వాటరు ఏ కప్పుతో సేమియా తీసుకుంటున్నామో అన్ని నాలుగింతలు తీసుకోవాలి నాలుగు కప్పులు వాటరు ఇలా మరిగేప్పుడు ఒక కప్పు సేమియాని వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాలకి చూడండి సేమియా మనము తుంచితే రెండుగా అవ్వాలి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా అయితే సరిపోతుంది స్టవ్ ఆపేసి వెంటనే మనము సేమియాని వాటర్లో నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలాంటి నెట్ ఒకటి తీసుకొని అందులో సేమియా మొత్తం వేసుకోవాలి సేమియా మొత్తం వేసుకున్న తర్వాత వెంటనే చల్లని వాటర్ పోసుకోవాలి అంటే అలాగనే ఉంటే సేమియా అనేది మెత్తబడిపోతుంది అందువలన ఇలా మామూలు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఈ రెసిపీకి ముందుగా మనము సేమ్యాన్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి తరువాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి సేమ్యాని వాటర్ లేకుండా ఇలా వేసుకోవాలి చూడండి ఎంత పొడి పొడిగా ఇలా ఉండాలి మెత్తగా ఉండకూడదు ఇలా పొడి పొడిగా అనుకున్న తరువాత అందులో ఎన్ని కోడిగుడ్లు ఉపయోగించుకోవాలనుకుంటున్నామో అన్ని కోడిగుడ్లు పగల కొట్టి వేసుకోవాలి నేనైతే ఈ రెసిపీకి మూడు కోడిగుడ్లు పగల కొట్టి ఇందులో వేస్తున్నాను ఇదంతా మనము ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ సేమే తీసుకుని ఎక్కువ ఎగ్స్ వేసుకుంటే ఎక్కువ వస్తుంది తక్కువగా చేసుకోవాలంటే తక్కువ సేమే తక్కువ కోడిగుడ్లు తీసుకోవచ్చు ఇలా మూడు కోడిగుడ్లు పగల కొట్టి తీసుకున్న తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్స్ శనగపిండి మూడు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కట్ చేసి ఇలా వేసుకోవాలి పావు స్పూను పసుపు రుచికి తగినంత ఉప్పు ఒక్క స్పూను కారం ఇది చూసి వేసుకోవాలండి ఎందువలనంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా స్పూన్ తీసుకొని సేమ్యా ఆ ఎగ్ ఈ మసాలాలు అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి చక్కగా ఇలా కలుపుకోవాలి కలిపేప్పుడు వాటర్ ఏమీ ఉపయోగించిన అవసరం లేదు ఇలా కలిపెట్టినటువంటి మిశ్రమంతో మనము అట్టులాగా వేసుకోవాలి ఎలానో చూద్దాం స్టిక్ ఫ్రై ప్యాన్ ఒకటి తీసుకొని అందులో అర స్పూను ఆయిల్ వేసుకొని చక్కగా ప్యాన్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలి దీనికి తక్కువ ఆయిలే సరిపోతుందండి ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత మనం ముందు సిద్ధం చేసి పెట్టుకున్నటువంటి సేమియా మిశ్రమం ఉంది కదా అది రెండు గంటలు కానీ మూడు గరిటెలు కానీ వేసుకోవాలి నేనైతే మూడు గరిటెలు ఇలా వేసి చక్కగా ఆ ప్యాన్ ఉందో అంతవరకు అనుకుంటే సరిపోతుంది మరీ పల్చగా వేసుకోకూడదండి మరీ పలుచగా వేసుకుంటే అది తీయడానికి కష్టమవుతుంది అందువలన కొంచెం మందంగానే ఉండాలి ఇలా చక్కగా వేసుకున్న తరువాత ఒక్క స్పూను ఆయిల్ పైన అప్లై చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాలకు మూత తీసి చూద్దామండి నేనైతే మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నాను మనము ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూడడానికి ప్యాన్ను ఇలా ముందుకు వెనుకకో అంటే అది సపరేట్ అవుతుంది అప్పుడు దీన్ని మామూలుగా అట్లకాడతో తీస్తే వస్తుంది నేనైతే అలా కాకుండా ఇలా ప్లేట్ ఒకటి పెట్టి దాన్ని ఇలా పెట్టుకున్నాను అంటే ఈ మెథడ్లో ఈజీగా అయిపోతుందనేసి విరిగిపోకుండా వస్తుంది ఇలా అయితే మళ్ళీ వెంటనే అదే ప్యాన్లోకి ఇలా వేసుకోవాలి అంతే సింపుల్గా అట్టు రెడీ అయిపోయింది మనకు ఎంతో హెల్దీనండి సేమ్యా వాడేమో ఇందులో మనము ఎగ్ కూడా వేసాం కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రోజు చేసే టిఫిన్స్ బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఇలా చేసి పెట్టండి మూడు నాలుగు నిమిషాలకు ఇటువైపు చక్కగా కాలిన తర్వాత దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ఇలా రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుందండి ఎక్కువ కలర్ వచ్చేంతవరకు కాల్చుకుంటే ఆ సేమియా అనేది గట్టిగా అయిపోతుంది అందువలన ఇలా కాల్చుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో సింపుల్గా రుచిగా హెల్దీ స్నాక్ రెసిపీ చూశారు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఎప్పుడు తినే సేమ్యా ఉప్మా కన్నా ఒక్కసారి ఇలా చేసి రుచి చూపించండి పిల్లలు ఇష్టంగా తింటారు నేను మీకు ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి లోపల వరకు మనకు చక్కగా ఉడికింది ఎందువలన అంటే మనము దీనిని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకున్నాం కాబట్టి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ